9 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను కలిసి చేశాను అమ్మతో పూజ. సో ఐ యామ్ రియలీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్నానం చేసేసి రెడీ అయిపోయాను ఆల్రెడీ ఫుల్ గా. అండ్ మందులు వేసుకుంటాను, ఇప్పుడు మందులు వేసుకోక తప్పనవ్వదు. సో నేను ఇప్పుడు కిచెన్కి వచ్చాను, నా కోసం టీ పెట్టడానికి, అమ్మ కోసం కాఫీ డికషన్ తీయడానికి. అండ్ నాగి పడుకుంటున్నారు, మా అన్న కూడా స్టిల్ పడుకుంది. అది లేచాక దాని పని నేను చేసుకుంటాను. కాస్త ముందు టీ పెట్టేస్తాను అండ్ దాన్ని ఇవన్నీ రుబ్బాలి. ఇవ్వండి, ఇక్కడ పెసరపప్పు, పప్పు, మునపప్పు, ఇంకా బియ్యం, ఇవన్నీ రుబ్బాలి. రుబ్బిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాం మేము పూజలు. చక్కగా మందారాలు అవన్నీ మొగ్గుగా ఉంది, ఇది పువ్వులాగా అయింది, చక్కగా వచ్చింది చూసారా, బాగుంది కదా. సో ఇంకా అమ్మాయి స్నానంలో ఉన్నారు, డికాషన్ వేస్తుందో ఇప్పుడు. అండ్ ఇక్కడ నీళ్ళు పెట్టాను వేడికి, కొంత పోసింది, అప్పుడు నేను టీ పెట్టుకుంటాను నా కోసం. నేను ఇక్కడ టీ పెట్టాను నా కోసం అని ఒకటి పాయ పెట్టాను అమ్మ కాఫీ తాగుతానని. అండ్ ఇక్కడ అమ్మ దస్తాలు దంచేసాను అల్లాన్ని. చూసారు అమ్మ దస్తా ఎంత బొరుగా ఉంది, చాలా బొరుగా ఉంది బాబు. ఈ రెండు కలిపేసి ఎత్తాలంటే చాలా కష్టం, ఎత్తలేము, చాలా బరువుగా ఉంది. ఇది నా దగ్గర ఉన్నది కన్నా డబల్ బరువు, ఇది ఫుల్ ఐరన్ది కదా, అందుకోసం చాలా పెద్దది కూడా, చాలా పెద్దది ఉంది. సో జస్ట్ చూడగలుగుతాం మీరు ఎంత పెద్దది ఉంది, దానివల్ల బాగా బరువుగా ఉంది. సో దంచేసాను, అక్కడ టీ మరుగుతుంది, నేను వేసేస్తాను దానిలో. ఇప్పుడు నేను తులసి అమ్మకి పూజ చేస్తున్నాను, అమ్మేమో లోపల అని చదువుతున్నారు. నేను నాకు చెప్పారు పూజ చేయడానికి. సో ఇప్పుడు నేను దీపాలు పెట్టేసి నీళ్ళు పోసేసి పువ్వు పెట్టేసి పూజ చేసేస్తున్నాను మన దగ్గర, తులసి అమ్మ దగ్గర. అమ్మ లోపల పూజ చేస్తున్నారు దేవుడికిను. అండ్ దెన్ మేము స్టార్ట్ చేస్తాము వరలక్ష్మి వ్రతం పూజ. సో ఇప్పుడు వంట కూడా చేసుకోవాలి ఇంకాను. ఇప్పుడు తులసి అమ్మ దగ్గర పూజ చేస్తాను, అమ్మ ఇంకా రుబ్బుతున్నారు పప్పులవన్నీ. ఇప్పుడు అమ్మ గ్రైండింగ్ స్టార్ట్ చేస్తా పిండి అని. నేను ఆ గ్రైండర్లో ఏమో బియ్యం ఇంకా పప్పు ఆడిస్తున్నారు, ఓన్లీ బియ్యం ఆడిస్తున్నారు, ఇందులో పప్పు పెసరపప్పు ఆడిస్తున్నారు అమ్మ. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అమ్మవారికి అన్నీ సర్దడం. సో కొన్ని ప్లేట్లు అమ్మ బియ్యం ఇచ్చారు, అందులో పసుపు ఇంకా కుంకుమ పెట్టేసి దానికి డెకరేషన్ చేసేస్తున్నాను. ఉట్టి ప్లేట్ పెట్టకూడదు అన్నారు కాబట్టి. సో అండ్ అమ్మవారికి కూడా డెకరేషన్స్, అత్తయ్య గారి దగ్గర ఏమో వెండి విగ్రహం ఉంది అమ్మవారిదిను. అండ్ ఇక్కడ చూడండి అష్టలక్ష్మి కలశం ఇది. సో ఈ కలశాన్ని కూడా పసుపు ఇంకా కుంకుమ పెట్టేసి దానికి ఫస్ట్ డెకరేషన్ చేసేస్తున్నాను. అండ్ దెన్ అందులో నీళ్ళుగడ్డ పోసేసి అప్పుడు దాని స్థానంలో పెడతాను. ప్రస్తుతానికి డెకరేషన్ నడుస్తుంది అన్ని చోట్లనే. సో పసుపు ముందు వాళ్ళు పెట్టాను, ఇప్పుడు కుంకుమ పెడుతున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ పసుపువి కొన్ని విగ్రహాలు కూడా చేయాలి నాకు. అండ్ ఏనుగు కూడా తయారు చేయాలి అమ్మ అన్నారు. సో పసుపు ఏనుగు కూడా తయారు చేస్తాను. అండ్ అక్కడ అమ్మవారు చూసారా, ఇప్పుడు నేను ఏనుగు తయారు చేస్తున్నాను, రెండు ఏనుగు తయారు చేస్తాను. ఏనుగు లేదు అమ్మవారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర కంపల్సరీ ఏనుగు ఉండాలి. అమ్మ దగ్గర ఏనుగు లేదు కాబట్టి నేను ఇలా రౌండ్ రౌండ్ చేసేసి పసుపు ఉండలాగా అందులో కుంకుమ పట్టు వేసి ఏనుగు తయారు చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఇత్తడివి ఉంది, అమ్మ దగ్గర లేదు. ఇప్పుడు నేను ఇక్కడ పసుపు, వినాయకుడు, ఇంకా ఏనుగు తయారు చేస్తాను. అండ్ బియ్యం కలిపేసాను అక్షంతుల కోసం, అందులో కొంచెం నెయ్యి కూడా వేశాను పసుపు వేసేసి. అండ్ ఇప్పుడు అమ్మవారు కూడా పసుపు ఇంకా కుంకుమ పట్టు పెట్టేసి డెకరేషన్ చేశాను, కలసం తయారు చేస్తాను. ఇప్పుడు నేను వస్త్రం అవన్నీ తయారు చేస్తున్నాను దీంతోనే, కాటన్తోనే, దుద్దులో ఏమంటారు దుద్దులు అదంతా, దాంతో తయారు చేసి అన్నీ పెడుతున్నాను నేను. సో కలసం కూడా డెకరేషన్ చేసేసి కళ్యాణం బొట్టు పెట్టేశాను, కనిపిస్తూ ఉంటుంది మీకు కళ్యాణం బొట్టు ఇది. ఎంత కిందటిసారి నేను పేపర్లో తయారు చేసి పెట్టాను, ఈసారి మామూలుగా చేతితోనే కళ్యాణం బొట్టు వేస్తాను. అండ్ బియ్యం అవన్నీ సర్దీశాను పూర్తిగా. నేను ఇక్కడ దేవుని సర్దుతుంటే అక్కడ అమ్మ ఏమో కుక్కర్ పెట్టారు రెండు, ఒకటి అన్నం ఇంకొకటి పులిహోర కోసం అనుకుంటాను. అమ్మ కూర్చొని ఇప్పుడు పువ్వులు మాలు గుచ్చుకుంటున్నాను, నాకు అలా మాలు రాదు. సో అమ్మ గుచ్చుకుంటున్నారు చేతితోనే, నేను ఎల్ల పువ్వులు తెచ్చాను కదా దాంట్లో గుచ్చుకుంటున్నారు అమ్మ. అండ్ ఇక్కడ నేను కూర్చొని ఇప్పుడు ఇన్ని పని చేస్తున్నాను, దారాలు కట్టేశాను అమ్మవారికి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకి చేతిలో కంకణం కోసం కట్టున్నాను ఇలాగా. సో ఇంకా టోటల్ 5 చేయాలి, 5 చేసేస్తాను. పువ్వులు ఇక్కడ చాలా పువ్వులు వచ్చాయి, 4 తెచ్చారు. సో ఊతం చేసేస్తానండి.
ఏనుగు పెట్టేసాను ఇప్పుడు ప్లేస్లో కలసం దగ్గరేను ఎందుకంటే ఇవాళ కలసమే కదా అమ్మవారు సో కాబట్టి కలసం పెట్టేసాను అండ్ ఇప్పుడు విఘ్నేశ్వరుని మనకి గణేష్ దేవుడికేను తయారు చేసిన నేను పసుపూత తయారు చేశాను కదా అది ఇప్పుడు పెడుతున్నాను కూడా ఆ తమలాకు పెట్టేసి కిందన కొంచెం బియ్యం పెట్టేసి పైన తమలాకు పెట్టేసి పసుపు వినాయకుడిని పెడుతున్నాను అది కాక పువ్వుతో కొంచెం డెకరేషన్ చేస్తాను పూర్తిగా అమ్మవారికిను కలసంకిను ఇంకా వినాయకుడికి అన్ని డెకరేషన్ చేసేసి రెడీ చేసేస్తాను అన్ని రెడీ చేసి పెడితే అమ్మ అప్పుడు ఏదో వజ్రాలు ఏవో ఉన్నాయి అన్నారు మూడవ ప్రస్తుతానికి ఉందన్నారు టైం బాగాలేదు సో టైం బాగుంటప్పుడు స్టార్ట్ చేస్తాం పూజ అని సో డెకరేషన్ అన్ని చేస్తాను ఇలాగ నగలు కూడా అన్నీ పెట్టేశాను నావి అమ్మవి నగలన్నీ పెట్టేసి శుభ్రంగా డెకరేషన్ పువ్వులు మాల కూడా గుచ్చాక అమ్మ పెట్టేశాను పులిహోర కోసం అమ్మ పెట్టిన అన్నం పసుపు వేసేసి అది పెట్టేసాను ఇక్కడేమో నేను ఇప్పుడు నువ్వులు ఇంకా మిరపకాయ ఫ్రై చేస్తున్నాను మనకి వేయడానికి పులిహోరలో అండ్ ఇక్కడ పెసరపప్పు ఇంకా పంచదార అమ్మ ఏమో గ్రైండ్ చేసి పెట్టేసా పక్కనే ఈ బియ్యం ఏమో గారెల కోసం సో స్టిల్ ప్రిపరేషన్ నడుస్తుంది మాకు 9 రకాల స్పెషాలిటీ ఉంది కాబట్టి ప్రిపరేషన్స్ నడుస్తుంది ఇక్కడ పాయసం కూడా పెట్టాను నేను సో అమ్మ ఆల్రెడీ బియ్యం పెట్టేశారు కుక్కర్లోనే నేను దాన్ని బాగా స్మాష్ చేసేసి పాలు కొంచెం వేసి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు అని జీడిపప్పు కిష్మిస్ వేస్తాను అమ్మ రోజు పూజ చేస్తారు కదా మామూలుగా మార్నింగ్ అలా ఇంకా పూజ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూర్చొని చేస్తున్నారు ఈ లోపల నేను నీళ్లు పడుతున్నాను కొలాయి వచ్చింది కింద బకెట్ నింపేశాను ఆ పెద్ద అండా నింపేశాను అండ్ ఇప్పుడు మాన్యా కూడా లేచి రెడీ అయిపోయింది పొద్దుగాను ఏంటి మాన్యా వేర్ ఆర్ యూ ఇక్కడ లంగా జాకెట్ వేసుకుని రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు అమ్మ మామూలు పూజ చేస్తున్నారు అండ్ ఇప్పుడు 10:15 అవుతుంది సో పూజ స్టార్ట్ చేసేసుకుంటాం పూజ పోపు వేసేసి నెక్లెస్ వేయిస్తుంది పూజ కూడా పోపు వేస్తున్నారు అమ్మాయి నేను వేసేసి అందులో కొంచెం ఆవాలు మినప్పప్పు ఇంకా సనప్పప్పు నానిపెట్టేసి వేస్తాడు దాన్ని అమ్మ కరివేపాకు వేయాలేమో వేసాను ఇప్పుడు కొంచెం పప్పు పెట్టిస్తాను అండ్ ఇక్కడ చింతపండు అండ్ పుచ్చి రెడీ అవుతుంది పులిహోర కోసం అందులో ఆడే పూపు వేస్తాడు రెడీ అవుతుంది అది మరిగిన తర్వాత నేను అమ్మ ఇక్కడ కడుగుతున్నారు పులగం కోసం కొంచెం పప్పు ఇంకా అన్నం పెసరపప్పు ఇంకా బియ్యం కడుగుతున్నారు పులగం వేసి పెట్టేస్తారు ఇప్పుడు సో 9 రకాలు అనుకున్నాము 9 రకాలు అన్నీ కొంచెం చేసుకుంటున్నాము నేను ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నారు కొంచెం నూనె వేస్తారు చుక్క అండ్ ఉప్పు వేసేసి బాయిల్ చేసి పొద్దుస్తారు అమ్మ దద్దోజనం కూడా పెరుగు అదే పెరుగన్నం కూడా పోపు వేస్తారు దానికి దగ్గుకుంటున్నాం నేను ఇంకా అమ్మ అత్త కోటలు ఇద్దరు దగ్గుకుంటున్నాం శుభ్రంగాను పోపు వేసిన తర్వాత మేము ఇప్పుడు పూజలు స్టార్ట్ చేస్తున్నాము కూర్చున్న 11 అయిపోయింది ఆల్రెడీ సో పూజ స్టార్ట్ చేస్తాం ఇంకాను సగం నైవేద్యం చేసేసి ఉంచేస్తాము ఇంకా మిగతాది పూజ కొంచెం అయ్యాక అప్పుడు చేసుకుంటాము విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే లక్ష్మీపతే తేంగ్రి యుగం స్మరామి సుముహూర్తం తాపస్టేషం జయస్టేషం కృతస్టేషం పరాభవ యేషాం ఇంది వదస్యాము హృదయస్తో జనార్దన ఆపారం భర్తారం దాతారం తరుసం పదాం యోగాద్రాం శ్రీరాం భూయో భూయ నమమ్యహం శుకై చక దంత చక విల గజక నికాలం భోజర చివకట ఉద్నారాజు గణాధిప ధూమా కేతు గణాధ్యక్ష పాలచంద్ర గజన్న వక్రదండ స్వర్పకం హేరం భోత్కండ పూర్వద అష్టావచష్ట రామాని పటేచను యారు విద్యారంభే విభాజ్య ప్రవేశం యజ్ఞమిత సదా నిర్గమేత సంగ్రామి సర్వకార్య శివిఘ్న సస్య జాయతే కొబ్బరికాయ కొట్టుకోవడానికి వెళ్తున్నా అక్కడ కొబ్బరికాయ పట్టుకున్న జీజమ్మ నేను బయటికి వెళ్తున్నా కొబ్బరికాయ కొట్టాను నేను చూస్తున్నాను ఫస్ట్ టైం జీజమ్మని చూస్తున్నా విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సుమనసవంతిక సుందరి మాధవి చంద్ర సమూహ.
चूड़ी उड़ा के वीडियो शाइन हो ची और टाइट करो हम इपड़ तांबूलम तीस्तुंदी ओके दांट्लो एंटी मौसंबी दानि एं चेप्ता तेलुगुलो बत्ताई ओके यस नादी कूडा वच्चेसिंदी इदिगोंडी नादी చూడండి కొత్త గ్రైండర్ ఇది నేను ఎప్పుడు చూడలేదు ఇది జేజమ్మ ఇంటి వారి జేజమ్మ ఇది చూసారా ఎలా గ్రైండ్ అవుతుందో ఇక్కడ నేను ఆడుకుంటున్నాను నాకు కేక్ మేకింగ్ లాగా అనిపిస్తుంది కేక్ కూడా అది అచ్చైపోతుంది అండ్ చాలా ఫాస్ట్ ఇది అవుతుంది చూసారా అప్పుడే మొత్తం ఇది గ్రైండ్ అయిపోయింది మాకు చాలా సేపు పడుతుంది కదా ఇది కొత్త గ్రైండర్ अलट्रा अदी सूपर अच्छी फस्ट टाइम चूसा नचे आम इपड़ पेसरपु बूरी अंतर उड्रा पेसरपु बूरी अला मन मेषन इंका ना मेषन का ग्रैंडर इंका ना सूपर सैटिस्फाइंग कदा स्लाइमी वाटर ओल्बीज गागल ఇంకా బూర్లు ఇంకా వేయించాలి సో బజ్జీలు ఎక్కడికి వస్తానంటే బజ్జీలు వేస్తారు బాగా బంగాళదుంప బజ్జీలు కొన్ని ఊర్లు ఆల్రెడీ వేసి అలా వచ్చేసారు ఊర్లు ఇంకా మామూలు కొన్ని ఊర్లు అల్లీలు గార్లు వేయించేస్తే ఇంకా ఇంకా మెరుగు చేసుకోవాలి కొంచెం అమ్మ ఇప్పుడు ఇది ఊర్లా ఊర్లు వేస్తుంది అన్ని అతికిపోతాయి డోంట్ వరీ బంగాళదుంప వేసేస్తాను
పులిహారు ఇంకా బంగాళదుంప బజ్జీ ఇదా ఇది ఇదా సైడ్ దా లోపల ఉంటుంది ఓకే నేను బంగాళదుంప బజ్జీలు ఇంకా కొంచెం అక్కడ ఉన్న పులిహారు పులిహారు తింటా ఇప్పుడు నాకు కావాలి ఇప్పుడు కావాలి నాకు ఇప్పుడు ఇది దీన్ని దీని నుంచి చెప్తారు ఆ పప్పుని ఓకే శనగలు నేనమ్మ తీసుకుంటుంది ఏదో ఒకటి దీనికి కావట్లేదు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు ఇప్పుడు నేను తాంబూలం ఇస్తున్నాను ఆల్రెడీ పూజ అయిపోయింది మనకిను సో తాంబూలం ఇస్తున్నాను ఇప్పుడు పక్కనే ఉన్నారు ఆంటీ ఇవిడ మా అమ్మ ఇంటి పక్కనే ఉంటారు సో ముందు ఆవిడకి ఇచ్చేస్తున్నాను మిగతా అందరికీ చెప్పడానికి వెళ్ళాలి మన మన లైన్లో ఎవరు లేరు సో పైకి కిందకి వెళ్ళాలి మా నేను తర్వాత పంపిస్తాను ప్రస్తుతానికి ముందు ఉన్న పక్కన ఉన్న ఆవిడకి నా అమ్మ వెళ్ళి పిలిచి వచ్చేసారు సో ఇవిడికి ముందు ఇచ్చేసిన తర్వాత మిగతా ఎవరు పిలవాలి అమ్మ పిలిచి పిలుద్దాం ఇప్పుడు అమ్మకి ఆవిడ ఇస్తున్నారు తంబళాలు సో అదే ఆవిడ పూజ కింద వాళ్ళు చేస్తారు అమ్మడిగా తాంబళాలు ఇస్తున్నారు అటు పండు తంబళాకవన్నీ బొట్టు పెట్టేసి అండ్ ఇప్పుడు నాకు కూడా ఇస్తా అని చెప్పారు అమ్మ తర్వాత ఇప్పుడు నాకు కూడా ఇస్తున్నారు తాంబళం సో బొట్టు పెట్టేసి ఆబ్వియస్లీ ఇది మనకి సాంప్రదాయం కదా ఇది అందరు ఇస్తూనే ఉంటారు సో నాకు పెద్దగా తెలియదు ఇక ముందని కానీ పెళ్ళి అయిన తర్వాత అప్పుడు నాకు అన్నవని తెలిసింది ఇప్పుడు ఇంకా గార్లిస్టులు వేయిస్తున్నాను ఇంకా ఉన్నాయి వేయించడానికి నాకు స్నాక్స్ వచ్చిన తర్వాత తినేసి అప్పుడు మిగతా వేయిస్తాను అమ్మ అక్కడ మన పూజ చేస్తున్నా ప్రసాద్ తీసుకెళ్ళిపోతున్నారు ఏమైంది నథింగ్ ఓకే చెడేమో అంతేనా తెలుసు నాకు తెంపుతా నేను చెప్పాను తెప్పేసి కాలికి పడకూడదు అదే కాలికి పడేయకు పెట్టుకో ఇప్పుడు అవుతుంది 4 o'clock అని నేను తెలియదు ఇప్పుడు ఇంకా వేయిస్తున్నాను ఇక్కడ కార్లు కొంచెం ఇంకా బెండ్ ఉంది ఇక్కడ బెండ్కాయలు కొంచెం వేసాను మరి ఇక్కడ వేయించే ఊర్లో ఆల్రెడీ అయిపోయింది బోన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిన మళ్ళీ నేను కొంచెం ఇంకా ఉండేది ఇప్పుడు వేయిస్తున్నాను ఇంకా నేను మానే వెళ్ళింది పిలుకొలికి మానే అప్పుడు కిందకి పైకి అన్ని అదంటికి వెళ్ళి పిలిచి వచ్చింది సాయంత్రం తాంబూలం కోసం రావడానికి ఏం చెప్పావే ఏం చెప్పావు ఏం చెప్పావు నువ్వు నాకు చెప్పవద్దు వాళ్ళు తెలిసిపోయి నువ్వేం చెప్పావు నేను చెప్పాను నేను 5 నంబర్ నుంచి మనవరాలు వచ్చాను కిందకి రండి తాంబూలం కోసం చెప్పాను ఎందుకు తాంబూలం కోసం వస్తారు పూజ చేసి అందుకోసం ఏం చెప్పావు మొత్తం అడుగుతుందని నీకు ఏం చెప్పాను మొత్తం అడుగుతుందని నీకు ఏం చెప్పావు అని అదే అలిసిపోయింది అది వస్తు బాధపోతుంది అలిసిపోయి మా అన్నకి ఇప్పుడు కిందకి పంపించాము పైకి పంపించి కింద చెప్పడానికి ముందు నేను వెళ్తాను తర్వాత ఏమో వద్దు ఆ దాన్ని వెళ్ళిస్తే బాగుంటుందని దాన్ని పంపించాము సో అది వెళ్ళి చెప్పేసి వచ్చింది అమ్మా దుద్దంత పిండి అయిపోయిందిరా దేవుడా చెప్పేసి వచ్చింది ఇప్పుడు అందరు సాయంత్రానికి వస్తే అది మరి తాంబూలం కోసం నాకు కూడా గార్లు అవన్నీ వేయించడం అయిపోయింది పునేష్ హోటల్ గాను ఇప్పుడు కాసేపు కూర్చుంటాను బాగా తీసుకున్నాను ఆబ్వియస్లీ నిన్న కూడా అక్కడ గార్లు బూర్లు వేయించాను మమ్మీ గారు ఇంట్లో రాఖీ పండగ ఉండేదని అని ఇక్కడ ఆబ్వియస్లీ వరలక్ష్మి వ్రతం 9 రకాలు చేసుకున్నాము సో ఇక్కడ కూడా వేయించాలి సో అలిసిపోయాను ఇంకా ఓపిక కూడా ఫుల్ డ్రెయిన్డ్ అవుట్ అయిపోయింది కంప్లీట్లీ డ్రెయిన్డ్ అవుట్ నేను సో మళ్ళీ రేపు వెళ్ళి హైదరాబాద్ వెళ్తే రేపు బయలుదేరుతున్నాము సో అక్కడికి వెళ్ళి అక్కడ డ్రెయిన్డ్ అవుట్ అవ్వాలి అండ్ మండే ఇవాళ మా అన్నయ్యకి సెలవు ఇచ్చారు ఎందుకంటే ఇవాళ ఏమో రక్షాబంధన్ అని అండ్ రేపు సాటర్డే సెకండ్ సాటర్డే సెలవు ఇచ్చారు సో 4 డేస్ హాలిడేస్ వస్తుంది మా అన్నయ్య స్కూల్ బంద్ అవుతుంది మిగతా పర్లేదు బాగానే హాలిడేస్ వచ్చాయి వారంలోనే సో ఇలాగో అమ్మని చూడడం అయిపోయింది పనులన్నీ అయిపోయింది అండ్ సాటర్డే రేపు బయలుదేరిపోతే సండేకి వెళ్ళి నాకు మరి ఇంట్లో పనులు ఉన్నాయి సో
అక్కడ కూడా చేసుకోవాలి కంప్లీట్ చేస్తేనే గానీ మండే నుంచి మళ్ళీ మానేకి స్కూల్ మండే ఆబ్వియస్లీ 15th ఆగస్ట్ కాబట్టి వెళ్ళి వచ్చేస్తారు 11 గంటలకు అట్లా బట్ స్టిల్ ఉంది కదా మరి పనులన్నీ చేసుకోవాలి మానే ఇప్పుడు కూర్చొని ఇక్కడ పెరుగు గారు తింటుంది లైట్ వేసుకోలేదు మేము సో చీకట్లో ఉంది పెరుగు గారు తినేస్తుంది ఇప్పుడు చూడండి ఏది అంత పెద్దది అంత నోట్లో వెళ్ళిపోయింది ఇప్పుడు కిందకి దిగి వచ్చింది కదా అందుకోసమే తింటుంది లేకపోతే తినేది కాదు అది హాయ్ నెమ్మ తిను తన తను పట్టుకొని అమ్మా పనులన్నీ నాకు కూర్చున్నాను సూపర్ తిని నాలుగు సరే అయిపోయింది సార్ నా మొహం ఎలాగైపోయిందో చండాలంగా చెమట కారేసి బాగా ఇబ్బందిగా ఉంది చాలా తలనొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు నాకు ఫేస్ అవన్నీ వాష్ చేస్తే కానీ అవ్వదు బాగా నీరసం అనిపిస్తుంది నాకు నిద్ర వచ్చేస్తుంది అసలు మడాలు ఇలా నొక్కిపోతుంది నాకు అంతా ఇబ్బందిగా ఉంది ఇలా పొద్దున్న నుంచి అలా నించున్నాను కదా మడా అలా నొక్కిపోతున్నాను నాకు కళ్ళు చూస్తే మీకు అర్థమైపోయింది ఎంత పేషెంట్గా ఉన్నాను అని ఫీల్స్ని నాకు చాలా 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 టైర్డ్గా ఉంది బట్ దేవుడి దయ వల్ల చక్కగా పూజ అయిపోయింది ఏమీ ప్రాబ్లం లేకుండా 9 రకాలు చేసుకున్నాం చాలా 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 సంతోషంగా ఉంది ఆఫ్టర్ పెళ్ళి అయిన తర్వాత ఇదే చేసుకున్నాం 10 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అమ్మతో కలిసి చేయడం ఇదేను 2వ సార్లు పెళ్ళి అయిన తర్వాత ఒకసారి చేసాను దాని తర్వాత నేనే నా మానంగా చేసేసేదని ఇదే మళ్ళీ 2వ సార్లు చేయడం సో ఆల్మోస్ట్ 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను కలిసి చేశాను అమ్మతో పూజ సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగుంది సో కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అటువైపు ప్రసాదాన్ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాలి మానే అప్పుడు జెండా ఎగిరిస్తుంది ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో ఇచ్చారు అందరికీను ఒక్కొక్క జెండా ఎగిరించడానికి 15th ఆగస్ట్కిను అండ్ మానే ఇక్కడ ఇలా పెట్టేసింది దానికి ఎస్ బాగుంది ఎస్ బయట పెట్టాలి జెండా ఎగిరిస్తుంది ఇక్కడ నుంచి 15 ఆగస్ట్ రాలేదు ఇక్కడ అలా దించకూడదు స్ట్రేట్ గానే నించోబెట్టాలి ఎప్పుడు కూడా అంతే అలాగా బాగుంది బాగుంది నేను ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను మళ్ళీ శుభ్రంగా మామని కడిగేసి ఆ ఫ్రెష్ అప్ అయితే దుత్తేం దువ్వలేదు ఇంకాను సో దువ్వుతాను అవన్నీ ఇంకా దువ్వకు రావలేదు మామూలు కాదు గుడి కట్టిస్తే ఉన్నీ ఆర్లేదు నాది సో వదిలేసాను జస్ట్ మామని ఫ్రెష్అప్ అయిపోయి క్రీమ్ కూడా రాసేసి బొట్టు పెట్టి వచ్చేసాను ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరైనా వస్తా తాంబూలానికి వాడికి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు నేను వెళ్ళిపోతాను మమ్మీ వాళ్ళకి ఇప్పుడు ఒక ఆవిడ వచ్చారు ఇవిడేమో ఇక్కడ మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ సో ఆవిడకి ముందు ఒక తాంబూలం ఇచ్చి ఆవిడ ఫస్ట్ వచ్చారు 5:30 ఎంత అయింది ఆవిడ ఫస్ట్ వచ్చారు సో ఆవిడకి ఇచ్చేసాను అండ్ దెన్ నెమ్మదిగా మిగతా అందరూ వస్తారు సాయంత్రం అయిపోయింది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అట్లా అయిపోయింది ఇంకొక ఆంటీ వచ్చారు ఆవిడకి కూడా నేను తాంబూలం ఇచ్చాను అమ్మ అందరికీ నాకు ఏ రోజు ఇవ్వమన్నారు నువ్వే ఇవ్వు అని సో నేను ఇప్పుడు అందరికి దండం పట్టుకుంటున్నాను అందరికీను ఈ ఆంటీ ఏమో కింద ఉంటారు సో ఇక్కడ ఇవిడు కూడా ఇప్పుడు సాయంత్రం ఓన్లీ 7:15 అయింది ఇప్పుడు ఇవిడు వచ్చారు అండ్ నేను ఇవిడికి ఇచ్చేసి వెళ్ళిపోతాను ఇంకా ఎవరు వచ్చినా అమ్మ ఇస్తారు ఇంకా నాకు టైం అయిపోతుంది 7:15 7:20 అలా అయిపోయాక సో నేను ఇప్పుడు వెళ్ళిపోతాను మమ్మీ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికి సామాన్ పెట్టుకుంటాను నేను చేతులు బ్యాగ్ అని పట్టుకున్నాను చాలా 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 అలిస్తున్నాను ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ బయట కనిపించకపోతాను ఇప్పుడు అమ్మ ఆయనకి తాంబూలం ఇస్తుంది అమ్మకి చూడండి తాంబూలం రెడీ చేస్తుంది ఏమేమి ఇది పసుపు కుంకుమ అదే ఇంకే ఉంటాయి చిన్నోడు అక్కడికి వచ్చేసాడు అయిపోయిందా రెడీ లెట్స్ గో ఇప్పుడు లాస్ట్ టైం మమ్మీకి అమ్మాయి ఇవ్వమన్నారు తాంబూలం సో అమ్మాయిని పంపించారు అక్కడ నుంచి జాకెట్ తీస్తే సహా అరటిపళ్ళు తమలాకు పువ్వు శనగలు అన్నీ పంపించారు బొట్టు పెట్టి ఇచ్చేమన్నారు కాబట్టి నేను తీసుకొని వచ్చాను ఇప్పుడు మమ్మీకి ఇచ్చేస్తున్నాను ఇక్కడ సో ఇవాళ నాకు అందరి దగ్గర చక్కగా ఆశీర్వాదం వచ్చింది ఐ రియలీ విష్కి దేవుడు నాకు చక్కగా అన్నీ చక్కగా చేస్తారు అని ఇక్కడ డాడీని కూడా అన్నం పెడుతున్నాను ఇప్పుడు అండ్ అయిపోయి నాకు ఇవాళ పూజ గుడ్ మార్నింగ్ ఇప్పుడు అవుతుంది 10:00 అండ్ నేను
స్నానం చేసింది సూర్యుడు నా ఫేస్ చూసి స్నానం చేసినట్టు కనిపిస్తుంది కనిపించదు ఎందుకంటే అంత టైర్డ్ గా ఉన్నానంటే నిన్న మొన్న రెండు రోజుల కోసం ఆ టైర్డ్నెస్ ఇంకా పోవట్లేదు నాకు సో స్నానం చేసి వచ్చినా కూడా ఎవరు స్నానం చేసిన అంతా బాంబు రాసుకుని కూర్చుంటున్నాను ఇప్పుడు సో నేను నైట్ వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ బికాజ్ నిన్న చాలా 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 టైర్డ్ అనిపించింది సో వీడియో కూడా ఎండ్ చేయలేకపోయాను సో ఎనీవేస్ వ్యూస్ ఇలాంటి రికార్డుతోనే ఆపుతున్నాను మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్ నచ్చండి ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కూడా మర్చిపోకండి అండ్ ప్లస్ వీడియో షేర్ కూడా చేయండి ఛానల్ కొత్త కొత్త వ్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని రోజు మంచి చూడేసి చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు మళ్ళీ కలుగు ఇంకొక రోజు కొత్త థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ లవ్ యూ